నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధే ఒక్కర బుద్ధి. 40 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు, తన తండ్రి ఎవరో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి క్షణం నుంచి రోజుకి లక్ష సార్లు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, విజయమ్మ కొడుకునని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడటం, తండ్రి పేరు చెప్పుకుంటాకి సిగ్గుపడేటువంటి చంద్రబాబు నాయుడు ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు, ఎవరిది దౌర్భాగ్యమైన పుట్టుక? తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటాకి తల్లి చనిపోతే ఈ మధ్యకాలంలో కొత్తగా హైందవ మతం పుచ్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు నేను హిందువునని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు, తల్లి చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే తలకొరివి పెట్టని వాడు, జుట్టు తీయని వాడు, ఈ రోజుకి రామారావు అల్లుండని చెప్పుకునేటమే తప్పితే నేను పలానాడు కొడుకుని అని చెప్పుకోలేనటువంటి వాడు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడతాని. అంటే రాజకీయాలు చంద్రబాబు లాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ద్వారా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి కూలదేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయాల్లో ప్రతి వ్యవస్థని దిగజారుస్తూ భ్రష్టు పట్టిస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండటం కూడా అనవసరమనే స్థితికి ఇవాళ తీసుకొచ్చే స్థితిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. పొలాల్లో తాడి చెట్టుకి వయసు వస్తుంది, చెరువు కట్టిన మర్రి చెట్టుకి రవి చెట్టుకి వయసు వస్తుంది, కానీ మనం మనుషులం. 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించలేక, రాజకీయంగా గెలవలేక అక్కసుతో ఈ దిగజారుడు మాటల్ని ఖండిస్తూ తలకిందులు తపస్సు చేసినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడను కూడా చంద్రబాబుకి తాకే స్థితి లేదు.